అంటున్నాము అంటే ధృతరాష్ట్రుడు విదురునీతి విన్నట్టు వినకూడదు. ధృతరాష్ట్రుడు 100 నీతులు విన్నాడు, ఏది ఆచరించలేదు. పైగా ఏమనేవాడు అంటే మనస్సు బాగోలేదు విదురా, నాలుగు మాటలు చెప్పు అంటే విదురుడు సైకాలజిస్ట్ అనమాట, కౌన్సిలింగ్. ఈయన వినడానికి విదురుడు తెలుసు, ఈయన ఆచరించడని వింటాడు కానీ ఆచరించడం తెలుసు. కానీ విదురుడు ఎందుకు చెప్పాడు అంటే మంచి మాట చెప్పమన్నప్పుడు విన్నవాడు చెప్ అడిగినవాడు వినకపోయినా పాటించకపోయినా వినకున్నను ఉచ్చరించడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదులో కృష్ణదేవరాయలు. వినకున్నను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఈయన వినకపోయినా సరే సమాజం మేలు కోరి మనం మంచి మాటలు చెబితే ఇవాళ కాకపోతే రేపైనా వేదవాక్యాల్లాగా వ్యాపిస్తాయండి. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే తీరాలి, ఎవరు విన్నారు ఎవరు చేశారు అది వేరే విషయం, వారి ప్రాప్తానికి సంబంధించిన విషయం. అందుకే మేము అదే విదుర వాక్యాన్ని దృష్టిలో పెట్టుకునే మేము చెబుతాం. లేకపోతే ఈ సమాజం మీద మాకు రోజుకోసారి విరక్తి వస్తుంది, రోజుకోసారి ఎందుకు ఇది ఎందుకు ఇది ఎందుకు ఇది ఎవరికి కావాలి ఎవడు చేస్తున్నాడు ఎందుకు. కానీ అదే ఉత్సాహం అంటే విదురుడి కంటే గొప్పవాళ్ళమా, ఆయన చెప్పాడు కదా ధృతరాష్ట్రుడు వినకపోయినా. కానీ ఆవేళ విదురునికి తలా మిగిలిపోతే ఈవేళ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ దాన్ని. మరి 10 కాలాల పాటు నిలబడాలి అంటే ఎవడూ కావ్యం రాయకుండా ఎవడూ చెప్పకుండా ఎవరూ దానికి వ్యాఖ్యానం రాయకుండా ఎవరూ ప్రవచనాలు చెప్పకుండా ఎలా నిలబడతాయండి, నిలబడాలి కదా. అందుకని విదురుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడే ఈ లోకతత్వం అంతా చెప్పాడు, రాజనీతి అంతా చెప్పాడు, ధర్మం అంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడు మధ్యలో ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అని 2 సార్లు మాట్లాడేసరికి ఆ బ్రహ్మతత్వం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఆసక్తి ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. అంతవరకే ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, ఆయన దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా, అంతకంటే ఏం లేదు. నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి, ఎవరికైనా చూపించుకో వెళ్ళి వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి, పెద్ద కబుర్లు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమ పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నాకు నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని వాడు మొహం మీద అంటే మన్నాడి నుంచి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు, మా బాబు తట్టుకోలేడు అని. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవలసింది నువ్వు నాయన, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికే అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నానా నానా జాగ్రత్తరా జాగ్రత్తరా జాగ్రత్తరా, తాగితే తాగేవు కానీ కొద్దిగా తగ్గర, తాగితే తాగేవు కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తగ్గరానా, తాగేకి ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో ఇంకా తాగమని మానమ్మని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, బయట పరులో అడుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం, ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని వాడేం బాగుపడ్డా, అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చేయడింది అనవసరంగా. దుర్వ్యసనాలు ఉన్నవాడికి పెళ్లి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎందుకు చేస్తారో తెలుసా, ఈ మొత్తం వ్యాపారం అమ్మాయి మీద గెంటేయడానికి. ఇవాళ బాధ్యత తప్పిపోయింది, ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా, నువ్వు కన్నావా కొడుకుని, మీ ఆయన మీద నువ్వు కలిసి కన్నారా, 5 ఏళ్ల పాటు నువ్వు మాని మార్చలేకపోయారా, పెళ్ళి అయిపోగానే ఆ పిల్లలు చూసుకుంటున్నా, పిల్ల గొంతుకోవడం కాదండి బాధ్యతను గెంటేయడం మనం. పైగానమ్మా పిల్ల వచ్చిన వేళ అనికి వేళ అన్నిటికీ వేళ ఇంకా మనకి పెళ్ళి అయినా మా వాడు మారలేదు. ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతారు, పెళ్ళి అయితే ఏ మారతారు, మారారమ్మా ఎవరు, పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు, అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేదా లేదు బో అని చెప్పాలి. ఎంత వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఉన్నాయమ్మా మీకు ఇష్టమైతే పెళ్ళిన కూడా లేత లేదని చెప్పాలి. అలా ఎవడో ఎవడో ఇవ్వపోతే ఇవ్వపోనాయి, ఏమైంది అబ్బాయి మనం ఎవరని చెప్పమండి. అలాగా మా వాడు బంగారు కొండ, ప్రతి వాడు సర్టిఫికేట్ అప్పుడు. అందుకే ధృతరాష్ట్రుడు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. పైగా తర్వాత చెడిపోతే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి వచ్చాకే కొంచెం ఇలా తయారయ్యడం, ఇదివరకు అంత లేదు, ఇదివరకు కొంచెం గ్లాసే, ఇప్పుడు సీస బా అమ్మాయి వచ్చి సీస ఇచ్చింది వీడికి, ఏడదైనా ఇస్తుందండి. మనం గెంటేస్తామమ్మా, మన మానవ ప్రవృత్తిలో ఉండే కపటం ఏమిటంటే గెంటేస్తాం గెంటేస్తాం గెంటేస్తాం. అత్తగారు కోడల మీద గెంటేస్తుంది, ఈ కోడలు తన కోడల మీద గెంటేస్తుంది, మొత్తం ఎవరి మీద తప్పు ఒప్పుకోరు. మొత్తం మానవ సమాజం మారవలసిందంతా ఇక్కడే ఉంది, మన మనస్సులోనే ఉంది. బయటవాడికి ఏం చెప్పక్కర్లేదు, మనం మారితే చాలు.
అదే ధృతరాష్ట్రుడి ప్రవృత్తి. అందుకని నీతులు చెబుతూ ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అనగా అది కూడా చెప్పన్నాడు. వెంటనే విదురుడు చూడండి ఎంత సంస్కారవంతుడో, అది చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే నేను దాసీకి పుట్టాను మహారాజా, ఈవేళ ఉన్నటువంటి వర్ణాశ్రమాచారాల ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు ఋషి అయిన వాడు మాత్రమే పరబ్రహ్మతత్వం గురించి మాట్లాడాలి. నేను శూద్రుణ్ణి కాబట్టి, దాసీకి పుట్టాను కాబట్టి నేను మాట్లాడడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు అంటే మరి ఎలాగయ్యా నాకు తెలవాలి కదా అంటే మీకెందుకు నేను చెప్పిస్తాను కదా అని ఒక్క క్షణం 10 నిమిషాలు అక్కడ కూర్చుని అపూర్వమైనటువంటి ధ్యానం చేసి సనత్కుమారుణ్ణి ప్రార్థించి కిందికి దింపించి సనత్ సుజాతుణ్ణి ఆయన చేత జపించారండి విదురుని యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణుడో ఎవరు శూద్రుడో తేల్చండి. దేవతల్ని కిందికి దించగలిగిన శక్తి ఉంది విదురుడికి, అంత తపస్సంపన్నుడు. కానీ ఆనాటి వర్ణాశ్రమాచార ధర్మాలు ఏ ఉన్నాయో అవి పాటించాడు ఖచ్చితంగా. నీకు ఎంత శక్తి ఉన్నా సరే సమాజం విధించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నువ్వు ఉండాలి, అతిక్రమించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ విదురుడు శక్తిమంతుడు కాబట్టి అతిక్రమిస్తే రేపు ఇంకో అశక్తిమంతుడు కూడా అతిక్రమిస్తే నేను ఎందుకు చేయాలంటాడు. అతనికి అంత నిష్ట లేదు, విదురుడుకుంది. అందుకే ఆయన ఈనాడు ఉన్నటువంటి చట్టాలు సంప్రదాయాల ప్రకారం పరబ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు చెప్పాలి. నేను బ్రహ్మజ్ఞానిని అయితే కావచ్చు కానీ పుట్టుకను ఇచ్చా నేను బ్రాహ్మణుడు కాదు. పోనీ ఈయన కాదనడానికి లేదండి, వ్యాసుడు స్వయంగా ఆయన పుట్టుక కారణమే. వ్యాసుని కుమారుడు బ్రాహ్మణుడు కాదా? కానీ నా తల్లి దాసి. నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఈ ఉపన్యాసాలు ఇలాగా మొత్తం రకరకాల వాళ్ళందరూ మొత్తం ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా ఏమీ తెలిసినా తెలియకపోయినా సరే నువ్వేంది మాట్లాడేది, మేము మాట్లాడదాం అంటారు. దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, తప్పదు, భరించవలసింది. ఈనాటి చట్టాలు అలా ఉన్నాయి, చట్టాన్ని అతిక్రమించి నేను గౌరవిస్తున్నా. అందుకని నాకు తెలిసినా సరే నేను చెప్పను మహారాజా, కానీ మీరు ఆసక్తి చూపిస్తున్నారు, కావాలంటున్నారు కాబట్టి నేను చెప్పిస్తాను అని అక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసి సనత్సుజాతుడిని, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని 4 వైకుంఠం కంటే పైన ఉండే సత్యలోకంలో ఉంటారు వాళ్ళ బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మవాడని పుట్టించి మీరంతా ప్రజాపతులై సంతానాన్ని వృద్ధి చేయండి, పెళ్లిళ్ళు చేసుకోండి అంటే ఈ కర్మ మాకెందుకు వచ్చింది, లేనిపోను గడువ, మళ్ళీ పెళ్ళని, ఇంగ్లీష్ మీడియం అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, టెక్నో స్కూల్ అని, 1,00,000 రూపాయలు ఫీజు ఎవడు కడతాడు? ఇదంతా ఈ గోళ. ఇంత చేస్తే ఈ కొడుకులు కొరివి పెడతారో చదువు చదువుతారో మనకి తెలియనే తెలియదు, ఎందుకు వచ్చింది మేము చేసుకోమన్నారు. అందుకే బ్రహ్మదేవుడు కోపం వచ్చి వాళ్ళ 4 బ్రహ్మదేవుడికి కూడా కోపం వస్తుందమ్మా, ఎందుకు రాదు? అందుకని కోపం, నేను చెప్పిన మాట వినకుండా ఉంటారా మీరు? మీరందరూ ఎప్పుడు ఎన్నేళ్ళు వచ్చినా సరే 5 పిల్లల్లో ఉండమన్నాడు. అలాగే ఉన్నారు వాళ్ళు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు 4 కూడా 5 పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉంది, వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. నకలు వయస్ తేజసో హేతు అంటాడు భర్తృహరి. నకలు వయస్ తేజసో హేతు, వయస్సుకి ప్రతిభకి సంబంధం లేని విషయాలు లోకంలో చాలా చూస్తాం మనం. చిన్నపిల్లలు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు, జన్మాంతర సంస్కారం అవి ఉంటాయి. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేసి చెప్పించాడు. అదిగో ఆ సనత్సుజాతీయం 3వ రత్నం. వ్యాసుడు తిక్కనగారు భారతం ముగించాక వ్యాసుడి గురించి ప్రార్థన చేస్తూ ఏదో రాశానయ్యా స్వామి, నీకు నచ్చిందో లేదో అని అంటే తిక్కనగారి పుణ్యం వల్ల వ్యాసుడు కళ్ళలో కనపడి నా 3 రత్నాలు ఏం చేసావు అన్నట్ట, అవి నీకే వదిలేశాను అన్నట్ట. తిక్కనగారు వాటిని అనువాదం చెయ్యాల. ఎందుకంటే కొన్ని మంత్రశాస్త్రపూతమైనటువంటి విషయాలు తెలుగు పద్యాల్లోకి మనకు తోచినటువంటి మాటల్లో అనువాదం చేసి రాసేయకూడదు. వేదం అటువంటిది, ఉపనిషత్తులు అటువంటివి, భగవద్గీత అటువంటిది, విష్ణు సహస్రం అటువంటిది, సనస్సుజాతీయం అటువంటిది, వాటిని సంస్కృతంలో ఆ భాషలోనే చెప్పుకోవాలి.